పటాచేరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో కన్నడ క్షీణత వ్యాధి బాధితుల సంఘం అధ్యక్షులు రవిగారి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి శిల్పారెడ్డి గారి సహకారంతో కన్నడ క్షీణత బాధితులకు మరియు దివ్యాంగులకు 20 మందికి 5 కిలోల బియ్యము, కందిపప్పు, చింతపండు, కారం, సబ్బులు, కూరగాయలు మరియు శానిటైజర్స్ మాస్కులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినిమా కళాకారుడు లక్ష్మీనారాయణ పాల్గొని నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర మోర్చా సెక్రటరీ శిల్పారెడ్డి గారు మాట్లాడుతూ కన్నడ క్షీణత బాధితులకు దివ్యాంగులకు నా వంతు సహాయం అందించడం నాకు చాలా ఆనందంగా ఉందని, ముందు ముందు కూడా వ్యాధి బాధితులకు నా వంతు సహాయం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ ఉప సర్పంచ్ శోభా కృష్ణారెడ్డి, ఎంపీటీసీ పటాంచేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం శ్రీశైలం, తెలంగాణ మాస్టర్ డిస్పోజీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రవికుమార్, వార్డు సభ్యులు రాహుల్ రెడ్డి, లావణ్య, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. कार्यक्रम जी करोना मरी इध अंत अटे दीन वाल अंदर एवर की बैठक एम चेसको लेने स्थित ना वंत सहायता नीन इकड़ो 20 मेंबर्स के इव जी अवकाश टारजन गार ना कृतज्ञता एंकं इक తను కాల్ చేయగానే పాపం నన్ను నా దగ్గరికి వచ్చి తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చారు. నేను మా ఏరియాలో ఏడమే ఇదనుకున్నా, కాకపోతే ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా ముందు స్వచ్ఛంద సేవా సంస్థలు అన్ని పార్టీలు కలిపి అంటే ఏ అంటే వీటికి పార్టీలని ఇంకా ముందు ముందుకి ఇంకా 7వ తారీఖు వరకు ఉంది, అప్పటి వరకు ఎవ్వరు కూడా ఆకలితో అలమటించకూడదని ఆ కోరిక అండి. నా పేరు లక్ష్మీనారాయణ. ఈరోజు నేను ఇస్నాపూర్ రావడం జరిగింది. ఇస్నాపూర్లో ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ రవి అని నాకు ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఏమనంటే పాపం ఇక్కడ ఒక 15 నుంచి 20 మంది చాలా ప్యూర్ ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళు నడవలేని పరిస్థితి, పాపం వాళ్ళని ఇద్దరు ముగ్గురు చూస్తే కానీ వాళ్ళు విజయలేరు అని చెప్పడం జరిగింది. నాకు గత 20 డేస్ బ్యాక్ ఎవరో తెచ్చి ఇచ్చారంటే వాళ్ళకు రేషన్ అన్న, మీరేమైనా హెల్ప్ చేస్తారంటే తప్పకుండా నేను చేస్తా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్లీ నేను మా శిల్పారెడ్డి బీజేపీ వారికి తెలియపరిచి ఇమ్మీడియట్గా లేదు మనం ఇమ్మీడియట్ తీసుకుని వెళ్దామని చెప్పి 3 డేస్ టైం లేదు తెల్లారి తీసుకుని వెళ్దామని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చి ఇవ్వడం జరిగింది.